మీ అందరికి కోల్గేట్ తెలుసా? కోల్గేట్ తెలియకపోవటం ఏంటంటి, కోల్గేట్ అందరింట్లో కూడా పొద్దున్నే పట్టుకునేది కోల్గేట్ టూత్ పేస్టే కదా. కోల్గేట్ అన్న విన్నా వెంటనే మనకు గుర్తొచ్చేది టూత్ పేస్టే కదా. అయితే ఆ పేరు వెనుక ఉన్న ఒక వ్యక్తిని గురించి తెలిస్తే మీరు తప్పక దేవుణ్ణి స్తుతిస్తారు. అలాగే ఈ వ్యక్తి ఏం చేశాడో వాటిని మీరు కూడా చేసి రాబోయే దినాల్లో ఈ కోల్గేట్ లాగా మనం కూడా అభివృద్ధి చెందాలని మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తూ ఉన్నాను. ఈ కోల్గేట్ అసలు ఆయన పేరేంటంటే విలియం కోల్గేట్. 1783లో జనవరి 25న ఇంగ్లాండ్లోని కెంట్ రాష్ట్రంలో ఈయన జన్మించారు. హోలింగ్ బోర్న్లో జన్మించారనమాట ఈ విలియం కోల్గేట్. వీళ్ళ నాన్నగారి పేరు రాబర్ట్ కోల్గేట్. ఈయనేమో ఒక ఫార్మర్, వ్యవసాయదారుడు. అంతేకాదు కానీ పల్లెటూరులో వ్యవసాయదారులు కూడా రాజకీయాల్లో బాగా ఉంటారనమాట. ఈయన మంచి రాజకీయాల్లో కూడా కొంత ప్రవేశం ఉన్న వ్యక్తి విలియం కోల్గేట్ వాళ్ళ నాన్నగారు. రాజకీయాల కారణాలను బట్టి ఈ కోల్గేట్ కుటుంబము 1798లో ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టేసి అమెరికా దేశానికి వచ్చారు. అక్కడ అమెరికా దేశంలో మేరీ ల్యాండ్ అనేటువంటి మేరీ ల్యాండ్లో వాళ్ళు ఒక కొంత పొలాన్ని కొనుక్కొని అక్కడే వారు స్థిరపడిపోయారంట. ఈ రాబర్ట్ కోల్గేట్ గారు రాల్ఫ్ మాహేర్ అనేటువంటి ఒక ఆయనతోటి సబ్బులు మరియు కొవ్వొత్తులు తయారు చేసేటువంటి పనిని ప్రారంభించారు విలియం కోల్గేట్ వాళ్ళ నాన్నగారు. అయితే వాళ్ళ నాన్న సబ్బులు కొవ్వొత్తులు తయారీలో విలియం గారు కూడా చాలా ఆసక్తిగా పనులు చేస్తూ ఉండేవాడంట. వారు ఎంతో కష్టపడి చేసినప్పటికీ కూడా ఆ పనిలో సక్సెస్ కాలేపోతూ ఉన్నారు. తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఈ బిజినెస్ మనకు కలిసి రావట్లేదని మళ్ళా ఎప్పట్లాగానే వాళ్ళకేం వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారని చెప్పాను, వ్యవసాయం అని చెప్పాను కదా, మళ్ళా వ్యవసాయ వృత్తిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఈ చిన్నోడు ఉన్నాడే, ఈ విలియం ఉన్నాడే, ఆయన మాత్రము ఆ వృత్తిని విడిచిపెట్టలా. ఏ వృత్తిని? సబ్బులు కొవ్వొత్తులు తయారు చేసేది మాత్రం విడిచిపెట్టలా. విలియంకి ఆ బిజినెస్ చాలా నచ్చిందంట ఫ్రెండ్స్. ఇందులో తాను తప్పక రాణిస్తానని కూడా నమ్మాడంట. ఈరోజు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒక మూడు సూత్రాలు ఇవ్వాలనుకుంటూ ఉన్నాను మీ జీవితంలో గొప్పవారు అవ్వాలంటే. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని చివరి వరకు మీరు వీక్షించండి. ఆ త్రీ ఈ విలియం విన్నాడు, విని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా నిలబడిపోయాడు. మీరు కూడా అలాంటి బ్లెస్సింగ్స్ కావాలి మీకని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మీరు ఆశిస్తూ ఉన్నారా? మీరు ఆశిస్తే కనుక తప్పకుండా శ్రద్ధగా వినాలి, ఓకేనా? ఈయన ఏం చేశాడంట, ఈ ఇందులో నేను బాగా సక్సెస్ అవుతాను అనుకున్నాడు. అయితే దానికి కావాల్సినంత పెట్టుబడి పెట్టడానికి ఈయన ఏం చేశాడంటే, డబ్బులు లేక అక్కడ అప్పులు తెచ్చి ఇక్కడ అప్పులు తెచ్చి ఈ విలియం గారు అప్పులు పాలైపోయి దివాళా తీశాడు. అంటే ఏమైపోయాడు, ఎందుకు పనికి రానివాడుగా అయిపోయాడు. అందువల్ల ఏం చేయాల్సి వచ్చిందంటే కంపెనీ మూసివేయాల్సి వచ్చింది. రెండుసార్లు ఈ బిజినెస్లో విలియం గారు ఏమైపోయారంట, ఓడిపోయారంట. 2 times బిజినెస్లో డబ్బులు పెట్టడం, ఓడిపోవటం, అప్పులు పాలైపోవటం, ఎందుకు పనికిరానివాడుగా అయిపోతున్నాడు. అలాంటి పరిస్థితులు వస్తే మనం ఏం చేస్తాం? ఎన్నిసార్లు నేను రాసినా, ఇన్నిసార్లు చేసినా నేను ఓడిపోతున్నాను, చీ నాకు ఇది వద్దు అనుకుంటాం కదా. అయితే ఈ విలియం కోల్గేట్ ఏమాత్రం నిరాశ పడలేదంట ఫ్రెండ్స్. ఈ పరిస్థితుల్లో కెనాల్ బోట్ కెప్టెన్గా ఈయన ఏం చేశాడంట, పనిచేస్తున్నటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, బోట్లో కెప్టెన్గా పనిచేసేటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఈ కష్ట సమయంలో స్నేహితుడిని కలుసుకోవటం జరిగింది విలియం కోల్గేట్ గారు. అప్పుడు ఆయన బాధ అంతా తన ఫ్రెండ్కి చెప్పుకున్నారు. మీరు కూడా చెప్తారు కదా మీ స్నేహితులకి, అరే నాకేంటో రా, ఎన్నిసార్లు చేసినా మ్యాథ్స్లో ఏమాత్రం అర్థం కావట్లేదు, సైన్స్ అర్థం కావట్లేదు, ఇంకా నాకు తెలిసినవి అవి మీకు తెలిసినవి చెప్పండి, మీకున్న సమస్య ఏంటో.
ఈ ఫ్రెండ్ కూడా ఈ బిజినెస్ లో నేను ఎంతో నష్టపోతున్నాను రా అని చెప్పి విలియం కోల్గేట్ చెప్తా ఉన్నాడంట అప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడో తెలుసా ఆ మూడు సూత్రాలు మీరు కూడా నేర్చుకుంటారా నేను కూడా నేర్చుకుంటా అది నేర్చుకుంటమే కాదు దాంట్లో అనుసరించాలి అప్పుడు ఈ విలియం కోల్గేట్ నే కూర్చోబెట్టుకొని అప్పుడు అన్నాడంట అరే నువ్వు నీ బిజినెస్లో నష్టపోతున్నావా నీ చదువులో రాణించలేకపోతున్నావా నీ హెల్త్లో నీకు హెల్త్ బాగా లేదా లేకపోతే నీ పరిస్థితులు సరిగ్గా లేవా కుటుంబంలో అనారోగ్యాలు ఎదురవుతా ఉన్నాయా ఆర్థికంగా కృంగిపోతూ ఉన్నారా చుట్టుప్రక్కల అనేక భయంకరమైన పరిస్థితుల వల్ల కృంగిపోతూ ఉన్నామా ఇలాగ విద్యారంగంలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి ఏ వ్యాపారంలోనైనా అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఇదొక రోల్ మోడల్గా ఈ మాటలు ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను అప్పుడు ఈ విలియం గారికి తన స్నేహితుడైన కెప్టెన్ ఏం చెప్పాడంటే ఫస్ట్ విలియం నీ హృదయాన్ని యేసు ప్రభువుకి ఇవ్వు ఈ రాత్రి కాలం మందు ఈ సండే స్కూల్ ద్వారా లైవ్లో వీక్షిస్తున్న చిన్నపిల్లలు పెద్దలు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం మనము పాటలు పాడుతున్నాం ఆరాధిస్తున్నాం ఏసైకి మీ చిన్న హృదయాన్ని ఇచ్చారా ఇంకా పాపంలోనే ఉన్నారా ఇంకా లోకంలోనే ఉన్నారా 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడే దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలంట నేను 7th క్లాస్లో ఉన్నప్పుడే నేను రక్షించబడ్డాను నా 7th క్లాస్ నుంచి కూడా నేను దేవునికి నమ్మకంగానే ఉంటూ వస్తూ ఉన్నాను కొన్ని సందర్భాల్లో ఆయన విడిచిపెట్టినప్పటికీ కూడా ఆయన నన్ను విడిచిపెట్టకుండా ఈ పరిచర్యను నాకు ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ 7th క్లాస్ చదివే బిడ్డలు ఎంతమంది ఉన్నారు 7th క్లాస్ కామన్ ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత మార్చి నుంచి ఏప్రిల్ వరకు మాకు కామన్ ఎగ్జామ్స్ ఉండేవి అవి రాసిన తర్వాత హాలిడేస్ ఇచ్చేసేవారు 10th క్లాస్ వాళ్ళలాగా అప్పుడు ఆ తర్వాత ఇంకా సెలవులు వచ్చేసాయి కాబట్టి నేను చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళి చిన్నప్పటి నుంచే నాకు సండే స్కూల్ అన్నా చర్చి అన్నా ఎప్పుడు కూడా ఆసక్తి అన్నమాట మా అమ్మని ఎప్పుడు చర్చికి వెళ్దామమ్మా చర్చిలోనే పడుకుందాం అనేదాన్ని నాకు ఎంతో ఇష్టం అన్నమాట మందిరం అంటే అందుకే దేవుడు నన్ను తను పని చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు ఫ్రెండ్స్ మరి నా 7th క్లాస్ అప్పుడే నా హృదయాన్ని దేవునికి ఇచ్చేసాను నేను అప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడైతే సినిమా వాల్ పోస్టర్లు అంతగా కనిపించవు కానీ మా రోజుల్లో ఉండేవి అయితే కనీసం ఆ వాల్ పోస్టర్ వైపు కూడా నేను చూసేదాన్ని కాదు మా ఫ్రెండ్స్ నన్ను చూపించాలని ఎంత ప్రయత్నం చేసినా మా చర్చిలో మా అయ్యగారు అలా ఏమంటారంటే చూపుల ద్వారా కూడా పాపం వస్తుంది అని చెప్పేవాళ్ళు అంటే వ్యర్థమైనవి చూస్తే కూడా పాపమే అని అప్పుడు ఆ దినాల్లో చెప్తే అవునా ఈ వాల్ పోస్టర్లు చూడకూడదు హీరోస్ పేర్లు ఆ సినిమా పేపర్లు కూడా అసలు నేను చూసేదాన్ని కాదు వాటెంక కూడా నేను ఎన్నడూ చూడలేదు ఎప్పుడు కూడా సినిమా హాల్కే వెళ్ళలేదు కూడా ఎప్పటి వరకు కూడా హల్లెలూయా అంత చక్కగా నా చిన్న హృదయాన్ని నా యవ్వన కాలంలోనే దేవునికి నేను ఇచ్చేసా ఆ హృదయాన్ని ఈ విలియం కూడా వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు నీ హృదయాన్ని యేసు ప్రభువుకి ఇవ్వు అన్నాడంట రెండోది ఏంటో తెలుసా నీకు మీరు కూడా నేర్చుకోండి ఈ మూడు సూత్రాలు ఫస్ట్ నీ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే నీ హృదయాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టు రెండోది ఏంటంటే దేవునికి చెందిన వాటన్నిటిని కూడా దేవునికి ఇచ్చేయి నువ్వు దేవునికి ఏమన్నా ఇవ్వాల్సినవి ఉన్నాయా దైవ గ్రంథంలో సేవకుల ద్వారా చెప్పబడే మాటల్లో దేవునికి ఇవ్వవలసినవి ఏమైనా నీవు ఇవ్వాల్సినవి ఉన్నాయనుకో వాటిని దేవుడికి ఇచ్చే అన్నాడంట మూడోది ఏం చెప్పారో తెలుసా ఫ్రెండ్స్ నీవన్నీ విషయాల్లో నిజాయితీగా ఉండు ఈ మూడు మనందరం నేర్చుకుందామా ఫస్ట్ హృదయాన్ని దేవునికి ఇద్దాం రెండవది నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు దేవుడికి ఏమి ఇవ్వాల్సి ఉన్నావో దాన్ని దేవునికి ఇస్తూ ఉండు మూడవది నిన్ను కొంచెంలో ఉంచినా ఎక్కువ పైన పెద్ద ఆఫీసర్గా నిన్ను చేసినప్పటికీ కూడా ఏం చేయాలంట మనము నిజాయితీగా ఉండాలి రాబో దినాల్లో ఇలా గనక ఉన్నట్లయితే న్యూయార్క్లో నీవు సబ్బుల తయారీలో అందరికంటే ముందుంటావు ఒకవేళ ఆ వ్యక్తివి నీవే కావచ్చు అంత గొప్ప బిజినెస్ మ్యాన్గా నువ్వు తయారవ్వచ్చు ఇప్పుడు న్యూయార్క్లో ఉన్న
ఫ్యాక్టరీ అధికారి కంటే నువ్వు కూడా గొప్పవాడు కావచ్చు కాబట్టి విలియం కోల్గేట్ నువ్వు చింతపడకు ఈ మూడు మాటల్ని జాగ్రత్తగా గుర్తుంచుకో పాటించు మనము మరలా కొత్త సంవత్సరం సండే స్కూల్లోకి వెళ్ళబోతూ ఉన్నాం మీరు నేను కూడా తెలుసుకోవాల్సింది ఈ చిన్న హృదయాన్ని ప్రభువుకి సమర్పించుదామా రక్షణ మారు మనసులోకి వెళ్తే ఇంకా మనకి ఏ ఆలోచనలు రావు మరి మీరు చర్చికి వస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు మరి వాట్సాప్లో ఫేస్బుక్లో దేవునికి ఇష్టమైన ఫోటోస్ చూస్తూ ఉంటాము ప్రోగ్రాలు చూస్తూ ఉంటాము ఇవన్నీ కూడా చేస్తే మనకేమి రాదు ఫ్రెండ్స్ జీవితంలో సక్సెస్ ఉండదు కాబట్టి ఏం చేద్దాం హృదయాన్ని దేవునికి ఇద్దాం తర్వాత దేవుడికి ఇవ్వవలసినవి దేవునికి ఇద్దాం మూడవది నిజాయితీగా ఉండండి ఎప్పుడు కూడా మమ్మీ వాళ్ళు ఉన్నా అదే రీతిగా ఉండండి మమ్మీ వాళ్ళు లేనప్పుడు అదే రీతిగా ఉండండి స్కూల్లో టీచర్ ఉన్నా టీచర్ లేకపోయినా ఉద్యోగంలో ఆఫీసర్ అంటారు బాస్ ఉన్నా బాస్ లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రెండ్స్ ఏం చేద్దాం మనం నిజాయితీగా ఉందాం ఆ స్నేహితుని సలహా ఈ విలియంకి చాలా విలువగా అనిపించిందంట మీకు కూడా అనిపిస్తూ ఉందా ఈ మాటలు ఆంటీ అలాగే చెప్తారులే అనుకుంటా ఉన్నారా తర్వాత ఏం చెప్పాడంటే ఈ విలియం తన ఫ్రెండ్ చెప్పినట్లుగా మొట్టమొదటిగా మారు మనసు పొంది ఆయన హృదయాన్ని దేవునికి ఇచ్చాడంట తర్వాత అనుదినము బైబిల్ని చదువుతూ ఉన్నాడంట ఆదికాండము 28వ అధ్యాయంలో యాకోబు చెప్పుకున్న రీతిగా 20 నుంచి 22 వరకు ఉన్న వాక్య భాగం ఆయన మనసుకు తట్టి నేను దేవుని యాకోబు ఎలాగైతే మొక్కుబడి చేసుకున్నాడో ఆ రీతిగా నాకు ఇచ్చిన దాంట్లో నేను 10వ వంతు నీకు ఇస్తాను ప్రభువా అని దేవునికి మొక్కుబడి చేసుకున్నాడంట ఆ తర్వాత ఏమైందో తెలుసా 1804వ సంవత్సరంలో కోల్గేట్ గారు వేరొక సబ్బుల కంపెనీలో అప్రెంటిస్ అంటే చిన్న జాబ్కి చేరాడంట ఫ్రెండ్స్ అన్ని దివాళా తీసేశాడుగా ఏమీ లేదు కదా ఖాళీగా ఉన్నాడు ఒక సబ్బుల కంపెనీలో యార్డ్ కనిపించింది ఒక అప్రెంటిస్ కావాలి మాకని అందులో చేరాడంట అక్కడ చేరి ఏం చేస్తూ ఉన్నాడు ఆ సబ్బుల్ని ఎలా తయారు చేయాలో ఆ కంపెనీలో చక్కగా మెళుకువలన్నీ నేర్చుకుంటూ ఉన్నాడంట తాను అన్ని విషయాల్లో నిజాయితీగా ఉన్నాడు ఇలా ఉన్నప్పటికీ కూడా ఏమైందంటే కంపెనీ వారు ఏం చేశారంటే కొన్ని తప్పు ప్లాన్లు వేసుకున్నందువలన తొందరలోనే ఆ కంపెనీ 1804 నుంచి 1806 వచ్చేసరికి ఆ కంపెనీ మేనేజర్ కూడా అప్పులు పాలైపోయి కంపెనీ మూసేయాల్సి వచ్చింది అప్పుడు ఈ కోల్గేట్కి మళ్ళా ఉద్యోగం పోయింది చూడండి కానీ కోల్గేట్ నిరాశ పడల ఈ ఇప్పుడు మీకు ఈ స్టోరీ ఎందుకు అంటే నీ జీవితంలో ఒకవేళ సక్సెస్ వచ్చిందా దేవునికి స్తోత్రాలు ఒకవేళ నువ్వు సక్సెస్ కాకుండా అయిపోతున్నావా ప్రతిసారి నువ్వు నిరాశతో వెళ్ళిపోతున్నావా ప్రభు నీతో మాట్లాడుతున్నమాట కోల్గేట్ ద్వారా నువ్వు భయపడకు ఇంకేం చేశాడంటే ఈయన ఏమి నిరాశ పడుకోకుండా ఈయన కాళ్ళ మీద కొంచెం డబ్బుతో ఈ కొద్ది సంవత్సరాలు చేరాడు కదా ఈ 4 నుంచి 6 వరకు సంపాదించిన డబ్బుతోటి ఒక సొంతంగా కంపెనీని ప్రారంభించాడంట తనకు ఆల్రెడీ ఆ ఉద్యోగంలో కంపెనీలో చేస్తున్నప్పుడు కస్టమర్స్ అందరూ తెలిసిపోయారు పరిచయం ఏర్పడింది వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు కంపెనీ పెట్టుకున్నాడు అనేక మంది గొప్పవారిని కలుసుకున్నాడు ఇక్కడే కాకుండా వేరే పట్టణాల్లో ఉన్న కస్టమర్లను కూడా సంప్రదించి వ్యాపారాన్ని ఎలా చేయాలో ఎలా నిలదొక్కుకోవాలో ఆలోచనలు తీసుకున్నాడు తర్వాత విలియం కోల్గేట్ ఏం చేశాడంటే ఆయన విలియం కోల్గేట్ అండ్ కంపెనీని ఏం చేశాడు ఆరంభం నుండి ఇక మొదలుపెట్టిందంట రాబడి లాభాలు 6 సంవత్సరాల్లోనే ఈ కంపెనీ శాఖోపశాఖలుగా చీలి ఇతర క్లీనింగ్ వస్తువుల్ని కూడా తయారు చేయటం ప్రారంభించింది ఒకప్పుడు సబ్బు కవ్వొత్తులే ఇప్పుడు అనేకమైనటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉన్నారు కోల్గేట్ తన వ్యాపార అభివృద్ధిలో ఎంతో ముమ్మరంగా ఉన్నప్పటికీ కూడా ఫ్రెండ్స్ వింటున్నారా మనకి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చేదాకా చాలామంది దేవుణ్ణి అడుగుతారు తర్వాత ఉద్యోగం వచ్చేసాక ఖాళీయే లేదండి అంటారు కానీ విలియం గారు
మెడిసిన్ సీట్ కోసం ప్రయర్ చేస్తాం మెడిసిన్ సీట్ వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత దేవుని సన్నిధిని మర్చిపోతారు చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ వాళ్ళు కూడా అంతే 10th క్లాస్ వాళ్ళు అయితే ఇప్పుడు మరీ బిజీ కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈయన సమయాన్ని ఎక్కడ వ్యర్థం చేసుకోలేదంట ఫ్రెండ్స్ దేవుని గురించి గాని తన సొంత ఆత్మీయ అవసరతలను గురించి గాని ఎప్పుడు అశ్రద్ధ చేయలేదంట దేవుని వాక్యానుసారంగా నేను చేస్తున్నందువల్ల నేను విజయాన్ని పొందుకుంటున్నానని ఎల్లప్పుడూ ఆయన దగ్గరికి వచ్చేటువంటి గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లతో చెప్పేవాడంట వింటున్నారా ఫ్రెండ్స్ పేరెంట్స్ మీరు కూడా మీ జీవితాల్లో అన్ని విధాలుగా రాణించాలి అంటే ఈయన ఈ గొప్ప వ్యక్తి దగ్గర ఈ మూడు సూత్రాలని మనం నేర్చుకుందామా యాకోబు ఎలాగైతే మొక్కుబడి చేసుకున్నాడో ఆ మొక్కుబడిలో రాబడిలో ఎలాగైతే తప్పక చెల్లించేవాడో ఈ కోల్గేట్ గారు కూడా అలాగే చేశారంట తద్వారా ఏమైందంటే కొద్ది కాలంలోనే కోల్గేట్ న్యూయార్క్ నగరంలో సంపన్నుల్లో ఒక గొప్ప సంపన్నుడైపోయాడు 1811వ సంవత్సరంలో మేరీ గిల్బర్ట్తో వివాహము జరిగించాడు దేవుడు వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనురాగాలు వచ్చాయి భార్యాభర్తల మధ్య తర్వాత వారికి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు పిల్లలకు కూడా బైబిల్లో ఉన్న భక్తుల పేర్లే పెట్టాడంట ప్రతి సండే విలియం కోల్గేట్ ఫ్యామిలీతో చర్చికి వెళ్ళేవారంట ప్రతి దినము కుటుంబ ప్రార్థన వారింటిలో జరుపుకునేవారంట ఈ విలియం కోల్గేట్ గారు కోల్గేట్ చర్చి యొక్క కార్యకలాపాలన్నిటిలో వాళ్ళు ఏ చర్చికి వెళ్తున్నారో ఆ చర్చిలో జరిగే ప్రతి కార్యక్రమాల్లో ఏం చేసేవాడంట పాల్గొనేవాడంట నేను గొప్ప బిజినెస్ మ్యాన్ కదా నేను వెళ్ళలేను అని ఎక్కడ గర్వం చూపించలేదు ఫ్రెండ్స్ అంత గొప్ప వ్యక్తుల్ని ఈరోజు మన రోల్ మోడల్గా తీసుకుందాం అనేక విద్యా సంస్థలకి ఆయన కొచ్చినటువంటి లాభాల్లో తీసుకెళ్ళి ఆ స్కూల్స్కి డెవలప్మెంట్ కోసం భారీ మొత్తాలని విరాళంగా ఇచ్చేవాడంట ఈ కోల్గేట్ న్యూయార్క్లోని హెల్మిటన్లో ఉన్న మెడిసిన్ కళాశాలలో కూడా ఎక్కువగా డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చి అక్కడ మెడిసిన్ చదువుకునే వారికి అనేక రకాలుగా ఉపయోగపడాలని ఆయనకు వచ్చిన సంపాదనలో ఆ కాలేజీకి ఇచ్చేవారంట ఆయన దాతృత్వానికి ప్రతీకగా అది ఇప్పుడు ఏమైందంటే ఆ మెడిసిన్ కాలేజీ ఏమైందో తెలుసా ఇప్పుడు అది కోల్గేట్ యూనివర్సిటీగా పిలువబడుతుందంట ఫ్రెండ్స్ హల్లెలూయా ఒక్క మూడు సూత్రాలు తన ఫ్రెండ్ చెప్పాడు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు నీకు నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలో దాన్ని దేవునికి ఇస్తూ ఉండు మూడవది నిజాయితీగా ఉండు ఎప్పుడంటే కొంచెంలో కాదు ఎక్కువలాగా కూడా ఇప్పుడు ఆ కాలేజీ ఏమైపోయింది కోల్గేట్ యూనివర్సిటీ అయిపోయింది మిషనరీ సేవ కొరకు కూడా అనేక రకాల డబ్బుల్ని పంపిస్తూ ఎంతో దేవుని పనికి ఉపయోగించేవాడంట విదేశీ మిషనరీ సొసైటీ యొక్క ఖర్చులన్నీ కూడా ఈ కోల్గేట్ గారే భరించేవారంట 1816వ సంవత్సరంలో అమెరికన్ బైబిల్ సొసైటీని స్థాపించటంలో కూడా ఈయన ఒక గొప్ప పాత్రను పోషించాడంట తర్వాత ఏమైందంటే ఈయనే ఇంకా ఆ బైబిల్ సొసైటీ వాళ్ళకి డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెడతా ఉన్నాడుగా ఇప్పుడు అదేమైపోయిందంటే అమెరికన్ ఫారిన్ బైబిల్ సొసైటీగా రూపు దిద్దుకుంది అతడు అమెరికన్ ట్రాక్ సొసైటీలో పాలక మండలిలో కూడా ఒకడుగా ఉన్నాడంట దాన్ని నడిపించేటువంటి నాయకుల్లో ఒక నాయకుడిగా అయ్యారు అతన్ని అందరూ ముద్దుగా ఏమనేవారంటే డీకన్ కోల్గేట్ అని పిలిచేవారంట ఇప్పటికీ కూడా కోల్గేట్ పేస్టులు మనం చూస్తూ ఉంటున్నాం వాడుతూ వస్తూ ఉన్నాం కదా అది నేటికి కూడా సజీవ సాక్ష్యంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఒకప్పుడు ఏమీ లేదు కోల్పోయిన పరిస్థితుల్లో ఈ కోల్గేట్ తన స్నేహితుడు మూడు మాటలు చెప్పారు మీరు కూడా ఇలాంటి బాధల్లో మీ స్నేహితులు కానీ మీ పక్కన వారు కానీ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ దేవుని మాటలు చెప్తారని మీకు ఈ స్టోరీని నేను చెప్తూ ఉన్నాను పెద్దలు చెప్పలేరు కానీ మీరైతే చక్కగా చెప్పగలరు అలాగా నిరాశలో ఉన్నటువంటి కోల్గేట్కి తన స్నేహితుడు ఇచ్చిన మూడు సలహాలు ఆయన జీవితాన్ని ఎంత చక్కగా ఆశీర్వదించేవి కదా కోల్గేట్ యొక్క వ్యాపారము దేవుని చేత ఆశీర్వదించబడి ఇప్పటికీ కూడా రోజు రోజుకి కోల్గేట్ పేస్ట్ ఒకటే ఉండేది ఇప్పుడు దాంట్లో ఎన్నెన్నో ప్రొడక్ట్స్ కలిసాయి కదా కోల్గేట్ వేదశక్తి అని చెప్పి ఇంకా ఎన్నెన్నో వచ్చాయి కదా మన పళ్ళని శుభ్రం చేసుకోవటానికి ఇది రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతూ ఉంది కదా
అభివృద్ధి చెందిన కొలది అతడు తన అకౌంట్స్ రాసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిచి చెప్పేవాడంట మన అకౌంట్స్ లో మనకి లావాదేవీలు చేశారు కదా అందులో ఎంత వస్తదో మొత్తం ఫస్ట్ ఏమో 20% ఇచ్చేవారంట ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే 30% దేవుని సేవకి ఇస్తూ ఉన్నాడంట ఆయన ఇచ్చే కొలది దేవుడు కోల్గేట్ ని బహుగా అభివృద్ధి చెందాడంట అందుకే కోల్గేట్ పేస్ట్ మనం కొనుక్కున్నాం అనుకో దాంట్లో మనం కూడా కొంత సొమ్ము దేవుని పరిచర్యలో ఇచ్చిన వారమే అవుతాం కాబట్టి చాలా ప్రొడక్ట్స్ దాంట్లో వేరువేరుగా ఉన్నాయి కదా మనం కూడా కోల్గేట్ ని వాడుకుందామే ఎందుకంటే దాని వల్ల దేవుని పరిచర్యలో మనవంతులో మనం కూడా ఏం చేస్తాం పని చేస్తాం ఇలాగ చేస్తూ చేస్తూ ఉండగా ఇది ఎప్పుడో తెలుసా ఫ్రెండ్స్ 1857 వరకు కూడా ఈ కోల్గేట్ గారు ఉన్నారు 1857 మార్చి 25వ తారీఖున అతడు రారాజు అయిన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు అయితే అతని కుమారుడు ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వచ్చాడు తండ్రి అనుసరించిన బైబిల్ విధానాన్ని అతను కూడా అనుసరిస్తూ ఉన్నందువలన ఈ కంపెనీ ఇప్పటికీ 221 దేశాల్లో వ్యాపించి ఉందంట ఏంటది సాధారణమైన మనుషుడు ఏ మాత్రం బిజినెస్ లో అనుభవం లేని వ్యక్తి తన స్నేహితుడి ఇచ్చిన 3 సలహాలు ఫస్ట్ దేవుడు సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదా నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొనును ఎనస్థీషియా ఇచ్చే డాక్టర్ ఆయనకు కూడా మెడిసిన్ చదువుకున్నాడు ఏ మాత్రం కూడా ఏది కూడా నేను సాధించలేకపోతున్నా నేను బాధపడతా ఉన్నాడు అప్పుడు ఆయనకు ఒక రోజు వాక్యం చదువుతా ఉన్నప్పుడు నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొంటాడు అన్నది విన్నాడంట అప్పుడు ఆయన్ని కనుగొంటో నేర్చుకున్నాడు ఆయన ఎప్పుడైతే దేవుణ్ణి కనుగొన్నాడు దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చి అంతకు ముందు వరకు ఎనస్థీషియా అనేదే లేదు అలాగే ఆపరేషన్లు చేస్తూ ఉండేవాళ్ళు ఆ నొప్పులు తట్టుకోలేక అరుస్తూ ఎందరో మరణించేసేటువంటి ప్రజలు ఆపరేషన్ అంటే భయంకరమైన పరిస్థితులు అన్నమాట అలాంటి స్థితిలో ప్రజలు ఏడుస్తూ ప్రలాపిస్తున్న వారికి ఏం చెయ్యాలి ఈ పెయిన్స్ నుంచి ఎలా వారిని రక్షించాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ సైంటిస్ట్కి దేవుడు ఏం చెప్పాడు నన్ను కనుగొంటే నేను జీవాన్ని ఇస్తాను అన్నాడు అలా దేవుణ్ణి కనుగొన్నాడు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు అనస్థీషియా మందుని కనిపెట్టాడు దాని ద్వారా ఇప్పుడు ఏ ఆపరేషన్లు అయినా మనకు భయం లేకుండా చేయించేసుకుంటున్నాం ఎందుకంటే మొత్తం చక్కగా మనకు దొరుకుతూ ఉంది అది ఏ భాగానికి అవసరమో ఆ భాగానికి ఇస్తూ ఉన్నారు ఎంత గొప్పగా దేవుడు వాడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ రాత్రి కాలమందు ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా మీరు నేను అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి కనుగొనండి ఆయనకి మీ హృదయాన్ని ఇవ్వండి దేవునికి నీవేమి ఇవ్వాలో అది సమయంలో సొమ్ములో సామర్థ్యంలో అంటే తెలుసు కదా మీకు దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము సామర్థ్యం అంటే టాలెంట్స్ పాటలు పాడుతున్నారు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు సాక్ష్యాలు చెప్తున్నారు యాక్షన్ సాంగ్స్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉన్నారు ఇప్పుడు పప్పెట్ షోస్ చేస్తూ ఉన్నారు ఇలాగ మీరు ఏం చేయగలరో దేవుని కొరకు ఏ సామర్థ్యం దేవుడు మీలో ఇచ్చాడో ఈ మూడింటిని దేవునికి ఇద్దామా ఇచ్చినప్పుడు ఈ కోల్గేట్ లేడు కానీ ఆయన స్థాపించినటువంటి ఆ ప్రొడక్ట్స్ ఇప్పటికీ కూడా 221 దేశాల్లో అవి వ్యాప్తి చెంది అభివృద్ధిలో నేటికి కూడా నడుస్తున్నాయి ఆ వ్యక్తి అయితే లేడు మరి 2020 క్రితం వచ్చాడు మన యేసయ్య ఆయన ఎన్నో ప్రొడక్ట్స్ మన కొరకు కనిపెట్టాడు ఎన్నో రకాల కార్యాలు మనకు చేశాడు మరి ఆ దేవుని గురించి మనము ఎంత విరివిగా ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నాం ఈ ఆన్లైన్ ద్వారా దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చారు కదా దయచేసి 1800లోనే స్టార్ట్ చేసిన ఈ కోల్గేట్ కంపెనీ 221 దేశాలకి వ్యాప్తి చెందింది 2000 క్రితం వచ్చిన మన దేవుని యొక్క ప్రేమను మనం ఎంతమందికి వ్యాప్తి చెందిస్తూ ఉన్నాం మన కుటుంబాల్లో ఇంకా ఎందరు దేవుని ఎరగని వారు ఉన్నారు మనం ఉంటున్న ప్రదేశాల్లో ఎందరు దేవుని తెలుసుకొని వారు ఉన్నారు ఈరోజు మనందరికీ వారి మీద భారం ఉంది కాబట్టి అందరు ఫ్యామిలీస్గా చూస్తూ ఉన్నారు ప్రత్యేకించి పిల్లలు చూస్తూ ఉన్నారు రాబోయే తరంలో మీరు కూడా అనేక మందికి రోల్ మోడల్గా నిలబడి అనేక మందికి క్రీస్తు ప్రేమను వ్యాప్తి చెందించేటువంటి గొప్ప పత్రికలుగా ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను దేవుడి చిన్న మాటల్ని మన హృదయంలోనికి దీవించునుగాక